ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు ఉషశ్రీ చరణ్. రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతుల అకౌంట్లోకి సంవత్సరానికి 20,000 జమ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పి ఇంతవరకు దాని ఊసే లేదని, రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో చలనం లేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చదువుకే పిల్లనే పిల్లలకు అమ్మఒడి పథకం కింద 15,000 ఇస్తుండేవారని, ఇప్పుడు కూటమి రూపంలో 20,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు సూపర్ సిక్స్లో 1/6 కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. అనంతరం రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వినతిపత్రాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రైతు పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగనన్న ఆదేశం మేరకు అన్నదాతకు అండగా ర్యాలీని జిల్లాలో కూడా ఇచ్చినాము. ప్రతి రైతు కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన చూసినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం మాటకి మాత్రం పరిమితంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా రైతుల్ని ఆదుకునే కార్యక్రమం వాళ్ళు చేయలేదు. గతంలో క్యాలెండర్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ రైతు భరోసాని కల్పించినారు. ఈరోజు 20,000 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి కింద ఇంతవరకు కూడా ఇవ్వలేదు. రైతులంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ పంట నష్టమవుతుందో ఆ పంటకే మనం నష్టపరిహారం ఇచ్చినాము. ఈరోజు ఈ ఒక